పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అంటే సహజంగా ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పులు పాపాలు ఎవరు చేస్తే వాళ్ళు ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తారు. తెలుసో తెలియకో మేము పాపాలు చేశామో తెలిసి చేశామో తెలియజేశామో అని ఆ దేవుణ్ణి వేడుకొని ఆ ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అవసరార్థం అనండి లేదా లాభాల కోసం అనండి, శరీరాలు రెండు వేరైనప్పటికీ కూడా ఒకే ఆత్మ కింద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇద్దరు తిరుగుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాడుబుద్ధితో కుళ్ళిన మెదడుతో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం గురించి మలినపు మాటలు మాట్లాడాడు కాబట్టి, అలాగే ఎన్నికల్లో ప్రజల్ని ఓటడుక్కునేప్పుడు అమ్మ ఒడి తీసేసి తల్లికి వందనం అనే పేరు మీద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తామని, 19 ఏళ్ళు నిండిన దగ్గర నుంచి 59 ఏళ్ల వరకు ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి కూడా డబ్బులు ఇస్తాం నెల నెల అని చెప్పని, అలాగే చదువుకుని ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకుడికి కూడా నెల నెల 1000 రూపాయలు డబ్బులు నిరుద్యోగ భృతిస్తామని చెప్పని, ఉద్యోగస్తులందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసి అందరికీ కూడా మంచి లబ్ధి చేకూరుస్తామని చెప్పని వారి గురించి, ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరి గురించి అనేక హామీలనిచ్చి ఆడబిడ్డలకు ఉచితంగా బస్సుల్లో తిప్పుతామని చెప్పని అనేక రకాల హామీలు, దాని సూపర్ సిక్స్లు, అలాగే షణ్ముఖ వ్యూహాలు ఇట్లాంటివన్నీ ఇచ్చి మేము జనాల్ని మోసం చేశాము. రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందల పాలు చేయటం కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మలినపు నాలుకతో తప్పుగా మాట్లాడాము, ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశామని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది కాబట్టి శరీరాలు వేరుగా ఒకే ఆత్మగా ప్రస్తుతానికి అవసరార్థం ఇద్దరు తిరుగుతున్నటువంటి రీత్యా ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు, పసుపు కుంకాల మెట్లుకు పూయటాలు లేదా పాప పరిహారాలు ప్రాయశ్చిత్తాలు, అంతే కదా, పాపాలు ఎవరు చేస్తే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి కదా. అదే దాని అర్థంగా కనపడుతుంది. ఎవరు అంటున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? ఏమండి హిందూ అండి? ఆ మధ్య భీమవరం ఎప్పుడు నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు ఆయననా? కాదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా? పవన్ కళ్యాణ్ గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడు ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా? మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని, సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయననా? పెద్ద ముక్కలు అని చెప్పి అడిగి తిన్నారు ఆయననా? ఆయననా ఈ పవన్ కళ్యాణ్ గారు? జనం మర్చిపోరేది కూడా, పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు?
నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద దండలు మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఈయన అంటాడు ఎవడో. అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులే మేమందరం కూడా.